हाय इंडिया, अंदर की नमस्कार। वेलकम बैक टू ट्रेडी टेक्नोलॉजी। मा चैनल लाइक चेयंडी, शेयर चेयंडी एंड डोंट फॉरगेट टू सब्सक्राइब। మీకు ఏ క్వెరీస్ ఉన్నా కానీ ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ కమెంట్ చేయండి, మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ట్రైట్ టెక్నాలజీ అని కొట్టి మన ఛానల్ కనిపిస్తుంది, అక్కడ జాయిన్ అవ్వండి. యూ విల్ హ్యావ్ మోర్ ఇంటరాక్షన్. అండ్ ఇది వచ్చేసి యాడింగ్ డిస్క్. ఓకే, సో లైనెక్స్లో ఓకే డిస్క్ ఫుల్ ఇష్యూస్ వస్తే ఏం చేయాలి అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో చేసినాము, పార్ట్ వన్. దిస్ ఈజ్ పార్ట్ టూ. ఓకే, సో పార్ట్ టూలో like we'll try to cover all the things, what like how we add the disk anedi. Okay, so it's very very important thing in Linux. So regular ga vache issue. So like we last video already cheppan nenu, like we can add the disk. Okay, oka new partition create chesi manam disk add cheyachu, and also we can add disk and create lvm partition. Okay, so disk create chesi lvm partition create chesu, and also we can extend lvm partition. Okay, so lvm partition extend cheyalanna kuda manam cheyochu. Okay, so ee three scenarios manam chuddam. Okay, so first add disk to new partition chuddam. If you have a virtual box, endukante manaki real time lo aithe general ga we'll get direct, ante manaki manam edaina storage team edaithe untado aa team ni adigithe they will add, or vm team adigithe they will add. Okay, so ikkada manaki nenu virtual box install chestunnanu. So మీరు ఆల్రెడీ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఉంటే యూ కెన్ గో టు ది సెట్టింగ్స్. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ స్టోరేజ్ అని ఉంటుంది, ఇక్కడ కంట్రోలర్ ఎస్టీఏ ఉంది కదా, ఇక్కడ కంట్రోలర్ ఎస్టీఏ కొడితే మీకు ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. ఓకే, సో మీకు విఎం రన్ అవుతూ ఉండొద్దు. ఓకే, సో విఎం షుడ్ బీన్ ఆఫ్ స్టేట్. మీకు విఎం షెడ్డౌన్ మోడ్లో ఉంటే ఓకే, సో ఇక్కడ మీకు యాడ్ అని ఒక సింబల్ ఉంది కదా, ఈ యాడ్ అని కొడితే మీకు పాపప్ బటన్ వస్తుంది. సో యూ కెన్ యాడ్, లైక్ మీకు ఎంత జీబీ కావాలనేది మీరు డైనమిక్ అలొకేషన్ చేసి ఓకే అని కొట్టినారు అనుకోండి, మీకు ఇక్కడ డిస్క్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఓకే అని కొడతా. ఓకే, సో ఇక్కడ నాది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది విఎం బాక్స్. ఓకే, సో దిస్ ఈజ్ మై విఎం బాక్స్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద డిస్క్. ఓకే, సో మనం ఏం చేస్తాం, డిఎఫ్ స్పేస్ హైఫన్ హెచ్. ఓకే, హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు ఎస్డిఏ వన్ అండ్ ఎస్డిబి వన్ అని రెండు డిస్కులు ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో నేను I want to add one disk. Okay, so for example నాది full space అయిపోయింది, నాకు 100% రీచ్ అయింది అనుకుందాం. ఓకే, సో 100% రీచ్ అయినప్పుడు వాట్ ఐ నీడ్ టు డూ, ఐ నీడ్ టు యాడ్ ద డిస్క్. ఓకే, సో డిస్క్ యాడ్ చేసి ఐ నీడ్ టు క్రియేట్ అ న్యూ పార్టిషన్. సో అది ఎట్లా చేస్తామంటే, సో లైక్ ఐ సెడ్, ఓకే మీకు డిస్క్ అటాచ్ అయి ఉండాలి. సో హౌ విల్ చెక్, ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్ పైప్ మోర్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఇఫ్ యు సీ స్లాష్ డెవ్ స్లాష్ ఎస్డిబి అనేది ఓకే ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్, అండ్ స్లాష్ డెవ్ స్లాష్ ఎస్డిఏ అనేది కూడా ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఈ రెండు మనకి కనిపిస్తున్నాయి, రైట్? సో ఇక్కడ స్లాష్ డెవ్ స్లాష్ ఎస్డిఏ అండ్ స్లాష్ డెవ్ స్లాష్ ఎస్డిబి. సో నేను ఇక్కడ కొత్త డిస్క్ యాడ్ చేసిన స్లాష్ డెవ్ స్లాష్ ఎస్డిసి. ఓకే, సో ఈ ఎస్డిసిని మనం ఇప్పుడు వీ నీడ్ టు యాడ్, రైట్? సో ఎస్డిసిని మనం ఎట్లా యాడ్ చేస్తామో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో లెట్ మీ క్లియర్ మై స్క్రీన్. ఓకే, సో ఎస్డిసిని ఎట్లా యాడ్ చేయాలి? ఇప్పుడు నేను ఎఫ్ డిస్క్ స్లాష్ డెవ్ స్లాష్ ఎస్డిసి. ఓకే, సో నేను ఇప్పుడు ఎస్డిసిని యాడ్ చేయాలనుకుంటున్నా యూజింగ్ ఎఫ్డిసి. ఓకే, సో ఇక్కడ చూడండి ఎం ఫర్ హెల్ప్ అంటుంది. ఇఫ్ యూ సే హెల్ప్, ఓకే మీకు ఏమేమి ఆప్షన్స్ వాడాలనేది ఇక్కడ మనకి క్లియర్ గా చూపిస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఓకే, ఇఫ్ ఐ సే ఎన్, ఓకే సో యాడ్ ఏ న్యూ పార్టిషన్. ఇక్కడ నేను ఎన్ అని కొట్టిన, ఓకే ఎంటర్. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్ పి అని అడుగుతుంది. సో ప్రైమరీ ఈ అంటే ఎక్స్టెండెడ్, సో మనం ప్రైమరీ కాబట్టి ఐ సే పి. ఆల్రెస్ మనం డైరెక్ట్ ఎంటర్ కూడా కొట్టవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ వన్, పార్టిషన్ నంబర్ వన్. ఓకే, సో ఫస్ట్ సెక్టర్ 2048 ఐ సే ఓకే. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే, మీరు 1 GB డిస్క్ యాడ్ చేసాం కదా మనం, ఇక్కడ నేను 1 GB డిస్క్ యాడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ మీరు యూ కెన్ డివైడ్ దట్ డిస్క్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు సారీ ప్లస్ 1 GB ఆర్ 1 MB అని ఇచ్చిన అనుకోండి, ఓకే ఇట్ విల్ డివైడ్ ఇంటూ 2. అంటే మీరు ఎన్నైనా పార్టిషన్స్ కింద చేసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ నాట్ డూయింగ్ దట్, సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ ఏంటి, పార్టిషన్ వన్ ఆఫ్ టైప్ లైనెక్స్ అండ్ ఆఫ్ సైజ్ 1023. ఓకే, ఇది సెట్ అంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఈ ఆప్షన్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇఫ్ ఐ సే పి, ఓకే
సో పి అని కొడితే ఇట్ విల్ షో యూ అంటే ఇది డెవ్ ఎస్డిసి వన్ ఓకే స్టార్టింగ్ ఎంత ఉంది మన బైక్స్ ఎంత బ్లాక్స్ ఎంత అండ్ సిస్టమ్ ఏది అనేసి చూపిస్తుంది ఓకే లైన్ ఎక్స్ సిస్టమ్ ఓకే సో నేను ఇప్పుడు ఇఫ్ ఐ సే హెల్ప్ అగైన్ ఓకే మనకు ఆల్రెడీ ఇక్కడ హెల్ప్ ఉంది ఓకే సో ఇక్కడ చూడండి డబ్ల్యూ ఓకే సో నేను డబ్ల్యూ అని కొడితే ఏమవుతుంది రైట్ టేబుల్ టు డిస్క్ అండ్ ఎగ్జిట్ ఓకే సో నేను ఇప్పుడు డబ్ల్యూ అని కొడతా ఓకే అండ్ సో ఇట్ హ్యాస్ సింకింగ్ ద డిస్క్ ఓకే ద పార్టిషన్ టేబుల్ హ్యాస్ బీన్ ఆల్టర్డ్ అంటుంది ఓకే సో ఇఫ్ ఐ సే ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్ పైప్ మోర్ ఓకే సో ఇక్కడ చూడండి ఎస్డిసి వన్ ఇక్కడ మనకి క్రియేట్ అయిపోయింది ఓకే సో మనకి ఇందాక ఎస్డిఏ వన్ అండ్ ఎస్డిబి వన్ ఉండేది ఇప్పుడు మనకి ఎస్డిసి వన్ కూడా ఇక్కడ క్రియేట్ అయిపోయింది ఓకే సో నౌ ఓకే సో ఇఫ్ ఐ సే డిఎఫ్ ఐఫ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందా కనిపించదు ఇంకా ఓకే సో ఎస్డిసి వన్ మనకి ఇంకా కనిపించట్లేదు ఓకే సో ఫస్ట్ ఐ వాట్ ఐ నీడ్ టు డూ క్రియేట్ చేసిన తర్వాత ఐ నీడ్ టు ఫార్మాట్ దిస్ ఓకే సో నేను ఎక్స్ఎఫ్ఎస్ లో ఫార్మాట్ చేస్తాను ఈ డిస్క్ ని ఓకే సో నా డిస్క్ వచ్చేసి /dev/sdc1 ఓకే సో ఇక్కడ చూడండి ఫార్మాట్ అయిందని చూపిస్తుంది మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడ ఓకే వాట్ ఇట్ హ్యాస్ బిన్ డన్ అనేసి ఓకే సో ఇప్పుడు నేను మళ్ళీ డిఎఫ్ ఐఫ్ అనేసి వస్తే కనిపిస్తుందా కనిపించదు ఓకే సో వాట్ ఐ నీడ్ టు డూ ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ నేను ఏ డైరెక్టరీ మీద మౌంట్ చేయాలనుకుంటున్నా ఆ డైరెక్టరీని క్రియేట్ చేస్తా /data అనేసి ఓకే సో ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది సో వాట్ ఐ విల్ సే టిటిటి ఓకే ట్రైటి టెక్నాలజీస్ ఓకే సో ట్రైటి టెక్నాలజీస్ అనే డైరెక్టరీని క్రియేట్ చేసాను నేను ఇక్కడ ఓకే సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డిస్క్ని దీనిపైన మౌంట్ చేస్తాను లైక్ వాట్ ఎవర్ ద పార్టిషన్ యాప్ క్రియేటెడ్ ఓకే సో దానికోసం మనము మౌంట్ చేయాలి ఓకే సో వాట్ ఈస్ ద కమాండ్ మౌంట్ /dev/sdc1/tttt రైట్ ఎంటర్ ఓకే నౌ విల్ సీ డిఎఫ్ ఐఫన్ హెచ్ ఓకే సో ఇక్కడ చూడండి ఎస్డిసి వన్ ఇక్కడ మౌంట్ అయిపోయింది ఓకే సో 988 MB అవైలబుల్లో ఉంది అండ్ 33 ఈజ్ ఇన్ యూజ్డ్ స్టేట్ ఓకే సో ఇది నేను డిస్క్ యాడ్ చేసేసాను సో దిస్ ఈజ్ హౌ యు యాడ్ ద డిస్క్ ఓకే కానీ నేను ఇప్పుడు రీస్టార్ట్ చేసిన అనుకోండి దిస్ ఎంట్రీ విల్ గో అంటే ఇది అన్మౌంట్ అయిపోతుంది ఓకే సో టు మేక్ ఎ పర్మనెంట్ ఎంట్రీ మనము viitcfs tab ఓకే సో ఎఫ్ఎస్ ట్యాబ్ లో వీ నీడ్ టు డూ ద ఎంట్రీ ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ నేను డెవ్ ఎస్డిబి ఉంది ఆల్రెడీ సో ఐ జస్ట్ సింప్లీ ఎడిట్ అండ్ ఐ షో యూ ఓకే సో ఇక్కడ /dev ఎస్డిసి వన్ మనం ఎక్కడ మౌంట్ చేసాము టిటిటి ఓకే అండ్ ఎక్స్ఎఫ్ఎస్ డిఫాల్ట్స్ 00 ఓకే సో దెన్ ఇఫ్ యూ డూ సేవ్ ఓకే సో ఇప్పుడు చూడండి నేను రీస్టార్ట్ చేసినా కానీ ఈ మిషన్ రీస్టార్ట్ చేసినా కానీ మనకి మౌంట్ పాయింట్ వెళ్ళిపోదు ఓకే సో ఇట్ విల్ బి డిఎఫ్ ఐఫన్ హెచ్ ఓకే సో నేను రీస్టార్ట్ చేసిన అండ్ ఇట్ ఈస్ స్టిల్ షోయింగ్ డెవ్స్ ఎస్డిసి మనకి ఇంకా మౌంట్లోనే చూపిస్తుంది ఓకే సో ఇఫ్ యూ వాంట్ టు అన్మౌంట్ ఓకే సో సింప్లీ అన్మౌంట్ /tttt అన్నారనుకోండి ఇట్ విల్ సారీ యూ మౌంట్ ఓకే /tttt అన్నారనుకోండి ఇట్ విల్ అన్మౌంట్ ఓకే సో ఇఫ్ ఐ సే డిఎఫ్ ఐఫ్ అనేది మనకి ఇక్కడ నుంచి అన్మౌంట్ అయిపోయింది చూడండి ఇక్కడ కనిపించట్లేదు ఓకే సో అగైన్ ఇఫ్ ఐ సే మౌంట్ ఓకే డిఎఫ్ ఐఫ్ అనేది ఓకే ఇక్కడ నాకు మళ్ళీ మౌంట్ అయిపోయింది ఓకే సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యాడ్ ద డిస్క్ ఓకే సో మీకు ఎప్పుడైనా డిస్క్ ఫుల్ అయిపోయినప్పుడు సమ్మన్ సేస్ యూ టు యాడ్ ద డిస్క్ మీరు యాడ్ చేసి మీరు అక్కడ మౌంట్ పాయింట్ క్రియేట్ చేసి మీ ఫైల్స్ మొత్తము ఆ మౌంట్ పాయింట్లోకి మూవ్ చేయొచ్చు లైక్ ఇఫ్ సంథింగ్ ఈస్ గెట్టింగ్ ఫుల్డ్ ఓకే సో మీకు డిస్క్ ఫిల్ అయిపోతుంది అంటే ఆ డిస్క్ నుంచి మీరు ఇంకో డిస్క్ క్రియేట్ చేసి దానికి పార్టిషన్ చేసి ఆ పార్టిషన్కి మీరు మొత్తము మూవ్ చేయొచ్చు ఓకే సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ యాడ్ డిస్క్ అండ్ క్రియేట్ పార్టిషన్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సినారియో ఏమనుకున్నాం మనం యాడ్ డిస్క్ అండ్ క్రియేట్ ఎల్విఎం పార్టిషన్ ఓకే సో ఎల్విఎం పార్టిషన్కి నార్మల్ పార్టిషన్కి తేడా ఏముంటుంది అంటే సో ఇఫ్ యు సీ దిస్ పిక్చర్ ఓకే సో ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఒక డిస్క్ యాడ్ చేస్తాం ఓకే సో యాడ్ చేస్తున్నాము పార్టిషన్ క్రియేట్ చేస్తాం ఈ స్టెప్ మనం చేసినాం ఓకే చేసిన తర్వాత మనం డైరెక్ట్లీ మౌంట్ చేసినాం ఓకే సో మనం అదే ఎల్విఎం లాజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చేయాలంటే సో వెన్ ఎవర్ సమ్వన్ యాడ్స్ మనం ఇప్పుడు జనరల్గా అయితే మనం యాడ్ చేయం యాజ్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ ఓకే సో యూ విల్ ఆస్క్ విఎం టీమ్ ఆర్ ద స్టోరేజ్ టీమ్ టు యాడ్ ద డిస్క్ ఓకే సో వాళ్ళు డిస్క్ యాడ్ చేసిన తర్వాత మనం పార్టిషన్ క్రియేట్ చేసి
ఫస్ట్ ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, సో ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత వీ నీడ్ టు క్రియేట్ ఏ వాల్యూమ్ గ్రూప్. ఓకే, సో వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ విల్ క్రియేట్ లాజికల్ వాల్యూమ్స్, ఆన్ టాప్ ఆఫ్ దట్ విల్ క్రియేట్ ఫైల్ సిస్టమ్ అండ్ విల్ మౌంట్ ఆన్ దట్ ఫైల్ సిస్టమ్. ఓకే, సో ఇది జనరిక్ సినారియో ఎల్విఎం క్రియేట్ చేయడానికి అయితే. ఓకే, సో హౌ వి డూ దట్ అనేది నెక్స్ట్ చూద్దాం, యాక్సెప్ ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్ ఎల్, ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఎస్డిడి అనే డిస్క్ యాడ్ చేసిన. ఓకే, సో నేను ఇప్పుడు స్టోరేజ్ టీమ్ అడిగిన, ఓకే, టు యాడ్ డిస్క్. ఓకే, సో దే హావ్ యాడెడ్ 1 GB డిస్క్. ఓకే, స్లాష్ డెఫ్ స్లాష్ ఎస్డిడి అనేసి ఒక డిస్క్ ని వాళ్ళు యాడ్ చేసి నాకు ఇచ్చినారు. ఓకే, సో నేను ఈ డిస్క్ ని ఎల్విఎం పార్టిషన్ కింద క్రియేట్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో ఎస్డిడి, ఓకే, సో ఇఫ్ ఐ సే ఎఫ్ డిస్క్ స్లాష్ డెవ్ స్లాష్ ఎస్డిడి, ఓకే, సో అగైన్, సో మనం ఆల్రెడీ ఇందాక చూసినాం కదా, ఇఫ్ ఐ సే ఎన్, ఓకే, సో ఇట్ విల్ క్రియేట్ అ న్యూ పార్టిషన్. ఓకే, సో అగైన్ ఇక్కడ పి అండ్ 1 డిఫాల్ట్, 2048 డిఫాల్ట్ అండ్ 2097151 కూడా ఇది డిఫాల్ట్. ఓకే, సో ఇఫ్ ఐ సే పి, ఓకే, పి అంటే ఇట్ విల్ డిస్ప్లే. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది ఫైల్ సిస్టమ్ ఏముంది, ఫైల్ సిస్టమ్ లైనక్స్ అని ఫైల్ సిస్టమ్ మనకి చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇఫ్ ఐ సే హెల్ప్, ఓకే, సో ఇక్కడ చూడండి టీ చేంజ్ ఏ పార్టిషన్ సిస్టమ్ ఐడి. ఓకే, సో పార్టిషన్ సిస్టమ్ ఐడి చేంజ్ చేయాలంటే మనం టీ అని కొట్టాలి. ఇఫ్ ఐ సే టీ ఎంటర్, ఓకే, టైప్ ఎల్ టు లిస్ట్ ఆల్ కోడ్స్ అంటుంది, ఐ సే క్యాపిటల్ ఎల్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి విల్ సి లైనక్స్ ఎల్విఎం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 8E అని ఉందా, సో ఇట్ దిస్ ఇస్ లైనక్స్ ఎల్విఎం. మీరు ఇక్కడ 8E అని కొడితే మనకి పార్టిషన్ ఎల్విఎం కింద కన్వర్ట్ అయిపోతుంది. సో వాట్ ఐ నీడ్ టు డూ 8E ఎంటర్. ఓకే, సో 8E తర్వాత ఇఫ్ ఐ సే పి, ఓకే, అగైన్, ఓకే, సో ఇక్కడ చూడండి లైనక్స్ ఎల్విఎం కింద ఇది సిస్టమ్ కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో ఐడి వచ్చేసి 8E అండ్ సిస్టమ్ వచ్చేసి లైనక్స్ ఎల్విఎం. ఇంతకుముందు ఏముండే, ఓన్లీ లైనక్స్ ఉండే, ఇప్పుడు ఎల్విఎం కింద ఇది కన్వర్ట్ అయింది. ఓకే, సో వాట్ యూనిట్ టు డూ నెక్స్ట్, యూనిట్ టు సే డబ్ల్యూ. ఓకే, సో రైట్ అండ్ ఎగ్జిట్. ఓకే, సో డబ్ల్యూ అని కొట్టేసా. ఓకే, సో నౌ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అ ఎల్విఎం పార్టిషన్. ఓకే, సో మనకి ఎల్విఎం పార్టిషన్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ది ఫస్ట్ స్టెప్ ఇన్ ది డయాగ్రామ్, వాట్ ఎవర్ వీ హావ్ సీన్ ఇట్ హ్యాస్ డన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వీ నీడ్ టు క్రియేట్ ఎ ఫిజికల్ వాల్యూమ్. ఓకే, సో పివి మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో హౌ యూ క్రియేట్ పివి, సో పివి క్రియేట్ చేయడానికి ఐ క్రియేట్ ది స్క్రీన్. ఓకే, పివి క్రియేట్ కమాండ్ వచ్చేసి పివి క్రియేట్ స్లాష్ డెవ్ స్లాష్ ఎస్డిడి 1, రైట్, మనది ఎస్డిడి డిస్క్, సో పార్టిషన్ ఎస్డిడి 1 క్రియేట్ చేసినాం అండ్ ఆల్సో ఎంటర్. ఓకే, ఫిజికల్ వాల్యూమ్ డెవ్స్ ఎస్డిడి 1 సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ యూ కెన్ చెక్ పివి డిస్ప్లే. ఓకే, సో పివి డిస్ప్లే చూపిస్తుంది ఇక్కడ చూడండి, సో 1023 MIB. ఓకే, సో స్లాష్ డెవ్ స్లాష్ ఎస్డిడి 1, ఇక్కడ మనకి పివి యుయుఐడి కూడా ఇక్కడ చూపిస్తుంది. యూ కెన్ ఆల్సో సే పివిఎస్, పివిఎస్ కూడా మనకి చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇంకా మనకి వాల్యూమ్ గ్రూప్ ఏమి క్రియేట్ చేయాలని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో వాల్యూమ్ గ్రూప్ ఎంటీ ఉంది. ఓకే, సో వాట్ యూనిట్ టు డూ, యూనిట్ టు క్రియేట్ ఏ వాల్యూమ్ గ్రూప్. ఓకే, వాల్యూమ్ గ్రూప్ ఎట్లా క్రియేట్ చేస్తాం మనం, బీజీ, సో ఇక్కడ డయాగ్రామ్ కూడా చూసుకోండి మీరు. సో ఫిజికల్ వాల్యూమ్ తర్వాత యూనిట్ టు గ్రూప్ క్రియేట్ వాల్యూమ్ గ్రూప్ దెన్ లాజికల్ వాల్యూమ్స్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, విజీ క్రియేట్. ఓకే, సో విజీ క్రియేట్ ఐ విల్ సే ఎనీథింగ్, ఐ విల్ గివ్ ఎ నేమ్. ఓకే, సో ఇఫ్ ఐ సే కాఫ్కా అండర్స్కోర్ విజీ. ఓకే, సో కాఫ్కా అండర్స్కోర్ విజీ అంటే కాఫ్కాకు నేను ఒక వాల్యూమ్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నా, అది ఎక్కడ ఉంది, స్లాష్ డెవ్ స్లాష్ ఎస్డిడి 1. ఓకే, ఎంటర్. ఓకే, సో వాల్యూమ్ గ్రూప్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ విజీ డిస్ప్లే అండ్ కాఫ్కా అండర్స్కోర్ విజీ. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ షోయింగ్, అంటే విజీ మనకి క్రియేట్ అయిపోయిందని చూపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి విజీ స్టేటస్ రీసైజబుల్, అంటే మనము వీ కెన్ ఇంక్రీజ్ ఇట్ ఇన్ ది లేటర్ పార్ట్ అని కూడా చూపిస్తుంది. ఓకే, సో విజీ క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం, వి నీడ్ టు క్రియేట్ అ లాజికల్ వాల్యూమ్. ఓకే, సో లాజికల్ వాల్యూమ్ ఎట్లా క్రియేట్ చేస్తాం, ఎల్వి క్రియేట్ ఓకే హైఫన్ ఎన్. సో నేను ఇక్కడ కాఫ్కా అండర్ స్కోర్ ఎల్వి అంట ఇది. ఓకే,
So size of chashi, I'll give size. Okay. So I'll give 1G. Man 1G disk kavati. Okay. So 1G panje. Endukante total disk ni manam ivvalem. Okay. So what I'll do? I'll say 1000 MB. Okay. And I'll say Kafka underscore VG. Okay. Enter. Okay. So ikkada chudandi Kafka underscore volume group nunchi manamu Kafka LV ని క్రియేట్ చేసినాం. ఓకే, సో ఇఫ్ యూ సే పివిఎస్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఫిజికల్ వాల్యూమ్ ఇక్కడ వాల్యూమ్ గ్రూప్ అటాచ్ అయిందని చూపిస్తుంది. అండ్ మనము ఆల్సో వి హావ్ అటాచ్ టు ది ఎల్వి. ఓకే, సో మనము లాజికల్ సారీ లాజికల్ వాల్యూమ్ కూడా క్రియేట్ చేసినాము. ఇఫ్ యూ వాంట్ టు చెక్ యూ కెన్ సే ఎల్వి డిస్ప్లే. ఓకే, సో ఇక్కడ ఎల్వి డిస్ప్లేలో మనకి చూపిస్తుంది ఇక్కడ. ఓకే, హౌ వి హావ్ యాడెడ్ అనేసి. ఓకే, సో ఓకే, సో ఇక్కడ చూడండి కాఫ్కా ఎల్వి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో మనకి లాజికల్ సారీ ఫిజికల్ వాల్యూమ్, దెన్ వి క్రియేటెడ్ వాల్యూమ్ గ్రూప్, దెన్ లాజికల్ వాల్యూమ్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మనకు, నెక్స్ట్ వీ నీడ్ టు ఫార్మాట్ దిస్ రైట్. సో సేమ్ థింగ్, ఎంకేఎఫ్ఎస్ డాట్ ఎక్స్ఎఫ్ఎస్ స్లాష్ డెవ్ స్లాష్ కాఫ్కా అండర్ స్కోర్ విజి స్లాష్ Kafka underscore LV. Right, enter. Okay. So ఇక్కడ చూడండి ఇట్ మనకి ఇక్కడ ఫార్మాట్ అయిందని చూపిస్తుంది. ఓకే, సో హియర్ వీ హ్యావ్ డన్ ద ఫార్మాట్. సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐల్ సే mkdir స్లాష్ కాఫ్కా. సో నేను కాఫ్కా అనే డైరెక్టరీ క్రియేట్ చేసి కాఫ్కా మీద నేను ఈ ఎల్విఎం ని మౌంట్ చేస్తా. ఓకే, సో ఇఫ్ ఐ సే మౌంట్ స్లాష్ ఓకే మౌంట్ స్లాష్ డెవ్ స్లాష్ కాఫ్కా అండర్ స్కోర్ విజి స్లాష్ కాఫ్కా అండర్ స్కోర్ ఎల్వి. ఓకే, దేనిపైన మౌంట్ చేయాలనుకుంటున్నాను, కాఫ్కా. ఎంటర్. ఓకే, సో ఇఫ్ ఐ సే డిఎఫ్ హైఫన్ హెచ్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి డెవ్ మ్యాపర్ కాఫ్కా విజి హైఫన్ కాఫ్కా అండర్ స్కోర్ ఎల్విలో. ఓకే, సో ఇట్ ఈస్ మౌంటెడ్ ఆన్ కాఫ్కా. ఓకే, సో ఈ విధంగా మనము ఎల్విఎం పార్టిషన్ క్రియేట్ చేసి వీ కెన్ మౌంట్ ఇట్. ఓకే, సో అగైన్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ అ పర్మనెంట్. ఓకే, సో అగైన్ మనం ఏం చేయాలి, పర్మనెంట్ చేయాలనుకుంటే సో యూ నీడ్ టు కాపీ దిస్. ఓకే, సో ఈ సారీ ఈ స్లాష్ డెవ్ స్లాష్ మ్యాపర్ స్లాష్ కాఫ్కా అండర్ స్కోర్ విజి హైఫన్ కాఫ్కా అండర్ స్కోర్ ఎల్విన్ తీసుకెళ్లి మనము ఎఫ్ఎస్ ట్యాబ్ లో we need to update. Okay, so manam already chusam kada. So if I say vi slash etc slash fs tab. Okay, so ikkada nenu slash dev slash mapper slash kafka underscore vg hyphen kafka underscore lv ani ichesi and slash kafka mida nenu mount chesanu and xfs defaults lo 00. Okay, so try to do that and restart chesi kuda chudandi, it will be there. Okay, సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిఎఫ్ హైఫన్ హెచ్ కొడతా. ఓకే, సో ఇక్కడ నాకు కాఫ్కా స్లాష్ కాఫ్కా పైన 100% అయిపోయింది. ఓకే, సో ఐ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్ ఎల్విఎం. ఓకే, సో నేను ఎక్స్టెండ్ చేయాలనుకుంటే జనరల్గా మీరు వర్చువల్ మెషిన్ అయినా కానీ మీకు విఎంవేర్లో అయినా కానీ మీరు డైరెక్ట్గా మీకు ఎల్వి మీరు స్టోరేజ్ టీమ్ని అడిగారనుకోండి, దే విల్ ఎక్స్టెండ్ ఇట్ డైరెక్ట్లీ. ఓకే, మీరు జనరల్గా డైరెక్ట్గా అది ఎక్స్టెండ్ చేసేయచ్చు. అదర్వైజ్ మీకు రెండు ఎల్విఎంస్ ఉన్నాయనుకోండి, ఓకే, సో రెండు ఎల్విఎంస్ ఉన్నప్పుడు మనం ఎట్లా ఎక్స్టెండ్ చేస్తాం అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, అదర్వైజ్ యూ కెన్ ఆస్క్ యువర్ స్టోరేజ్ టీమ్ టు ఇంక్రీజ్, అంటే మీ వర్చువల్ మెషిన్ టీమ్ అయినా స్టోరేజ్ టీమ్ అయినా ఆ పర్టికులర్ డిస్క్ని ఇంక్రీజ్ చేయమన్నారు అనుకోండి, మీకు ఇక్కడ కనిపించేస్తుంది. ఓకే, అదర్వైజ్ వాట్ యూ కెన్ డూ ఇస్, సో ఇఫ్ ఐ సే ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ఇంకో డిస్క్ యాడ్ చేసిన ఇక్కడ. ఓకే, సో స్లాష్ డెవ్ స్లాష్ ఎస్డిఇ. ఓకే, ఎస్డిడి వన్ వచ్చేసి లైనక్స్ ఎల్విఎం. ఓకే, నాది ఇంకోటి వచ్చేసి స్లాష్ డెవ్ స్లాష్ ఎస్డిఇ. ఓకే, సో ఎస్డిఇని నేను ఇక్కడ ఏది ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ చూస్తే, ఈ ఇఫ్ యు సీ దిస్ డయాగ్రామ్. ఓకే, ఈ హార్డ్ డిస్క్ అంటే ఇప్పుడు ఇది ఎస్డిడి ఆల్రెడీ ఉంది, ఎస్డిఇని క్రియేట్ చేసి నేను ఈ వాల్యూమ్ గ్రూప్ యాడ్ చేసి దెన్ ఐ విల్ ఎక్స్టెండ్ దిస్ ఎల్వి అండ్ ఐ విల్ యాడ్ దట్ టు ది ఫైల్ సిస్టమ్. ఓకే,
సో అది ఎట్లా చేద్దామో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఐ క్లియర్ దిస్ అగైన్. సో అగైన్ ద సేమ్ స్టెప్స్, ఎఫ్ డిస్క్ స్లాష్ డెవ్ స్లాష్ SDE, right? Okay, so I'll say you can P what to use with them, nothing is there, so I'll say N and we'll go with P default. Okay, so if I say P, okay, so you can already like an empty one day, line X and it. Okay, so next what we need to do, T, right? Then L, enter. Then we can go with 8E, enter. Okay, again P and go to line X LVM lo kidi marpin. Now I can say W. Okay, now I have added a LVM. Okay, so if I say PV display or PVS. Okay, so currently we are like SDE 1 మనకి ఇంకా ఇక్కడ చూపించట్లేదు. ఓకే, సో హౌ యూ నీడ్ టు డూ, సో వీ కెన్ సే ఓకే, సో పివి క్రియేట్ రైట్ స్లాష్ డెవ్ స్లాష్ SDE 1 రైట్. ఓకే, సో సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. నౌ నేను ఏం చేస్తానంటే విజి ఎక్స్టెండ్ రైట్, మనం ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, ఇక్కడ వాల్యూమ్ గ్రూప్ ని ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, ఇక్కడ దాకా మనకి అన్ని స్టెప్స్. ఓకే, సో హియర్ వీఆర్ adding this to this VG. Okay, a disk kuda manam VG ki add chestunnam. Okay, so what we'll do, VG extend. Okay, so manade chichi Kafka, okay, Kafka underscore VG, I'll say dev slash SDE 1. Okay, so successfully extended ani chupistundi. Okay, then what you need to do, you need to extend LV extend hyphen L plus 1024M. Okay, okay, 1024M. Okay, so in any want to 1024 under nothing but 1 GB disk. Okay, so what I'll say slash dev slash mapper slash Kafka underscore VG hyphen Kafka underscore LV, right? So ఇది మనకి df hyphen h కొట్టినప్పుడు మనకి చూపించింది రైట్. సో ఇఫ్ ఐ సే ఎంటర్ ఓకే, లాజికల్ వాల్యూమ్ సక్సెస్ఫుల్లీ రీసైజ్డ్. ఓకే, సో నౌ ఇఫ్ యూ సే df hyphen h కనిపిస్తుందా, ఇక్కడ రీసైజ్ అయింది, ఇక్కడ మనకి ఇంకా కనిపించట్లేదు. ఓకే, సో ఇట్ ఇస్ స్టిల్ 965 MB. ఓకే, సో మనకి ఇంకా ఇక్కడ యాడ్ అవ్వలేదు. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు సే xfs అండర్స్కోర్ గ్రో ఎఫ్ఎస్, అంటే మనము ఫైల్ సిస్టమ్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో యూ నీడ్ టు రన్ ఎక్స్ఎఫ్ఎస్ అండర్ స్కూల్ గ్రో ఎఫ్ఎస్ ఈజీ. ఓకే, స్లాష్ డెవ్ స్లాష్ మ్యాపర్ స్లాష్ కాఫ్కా అండర్ స్కూల్ విజి హైఫన్ కాఫ్కా అండర్ స్కూల్ ఎల్వి ఎంటర్. ఓకే, సో ఇఫ్ ఐ సెడ్ డిఎఫ్ హైఫన్ హెచ్, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నా డిస్క్ 2 GB అయిపోయింది రైట్. సో ఇప్పుడు నా డిస్క్ 2 GB డిస్క్ ఇక్కడ యాడ్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఎక్స్టెండ్ ద డిస్క్ యూజింగ్ ఎల్విఎం. ఓకే, సో మనం ఆల్ 3 సినారియోస్ యూజ్ చేసినాము. ఓకే, సో వీ హావ్ యాడెడ్ ద డిస్క్ టు క్రియేట్ అ న్యూ పార్టిషన్ అండ్ వీ హావ్ యాడెడ్ అ డిస్క్ టు క్రియేట్ ఎల్విఎం పార్టిషన్ అండ్ ఆల్సో వీ హావ్ ఎక్స్టెండెడ్ ద డిస్క్ యూజింగ్ ఎల్విఎం. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు రియల్ టైంలో చాలా రెగ్యులర్గా వచ్చే ఇష్యూ ఇది, డైలీ కూడా చాలా మంది వర్క్ చేసే ఇష్యూ. సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ ది లైనక్స్ అడ్మినిస్ట్రేషన్. హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో, మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఏ క్వెరీస్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఐ ట్రై టు రిప్లై ఇట్ బ్యాక్. ఆర్ ఎల్స్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ అ గ్రేట్ డే, బాయ్.